అండి, హలో, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ పాల ప్యాకెట్తో పాయసం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంగన్వాడీ పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, బెల్లం కింద ఒకటి తీసుకుని కొట్టుకుని పెట్టుకుని ఉంచుకున్నాము. పొయ్యి మీద పాలు పోసుకుని సగ్గుబియ్యం కూడా వేసేసామండి, చూపించలేదు. ఆ సగ్గుబియ్యం ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకుని వేసుకోవాలి. ఈ సైడ్ ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని సేమియాలు వేసుకుని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ అనేది రావాలి సేమియాలు. వచ్చిన తర్వాత ఈ ఉడుకుతున్న పాలు సగ్గుబియ్యం ఉన్న మిశ్రమంలో సేమియాలు కూడా వేసేయాలి. అలాగే అదే ప్యాన్లో అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి. అలాగే ఇంకొక ప్యాన్లో వాటర్ పోసుకుని మనం బెల్లం కొట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ బెల్లం కూడా వేసుకుని చక్కగా పాకంలాగా వచ్చేంత వరకు చేసుకోవాలి. 2 సైజు 2 పనులు చేసుకోవాలి మనం, అప్పుడు ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. అదంతా కరిగిపోయి రసంలాగా అవుద్ది. అప్పుడు చూసారు కదా, బెల్లం ఇలా పోసేసుకుని వాటర్ పోసుకుని ఉడికించుకుని ఉన్నాము. బెల్లం అనేది ఉడికిపోయింది, చక్కటి పాకంలాగా వచ్చేసింది. చక్కటి పాకం ఇవి కూడా రెడీ అయిపోయాయి. సేమియాలు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాము. వేయించుకుని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని, తర్వాత పాకం వడపోసుకుని పోసుకోవాలండి. ఎంతేనండి, సింపుల్ రెసిపీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే చిన్న బెల్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. మళ్ళీ మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.